So what is the condition of Pavani onion? It will take some time to get like, you know, properly. Onions, అది మొత్తం వేగడానికి టైం పడుతుంది. సో మనం దీన్ని కొంచెం వదిలేద్దాము. అప్పుడప్పుడు మధ్యలో ఒక్కోసారి వచ్చి దాన్ని కలుపుకుంటూ ఉండాలి అంతే దాన్ని. లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. షీఈస్ ద మెయిన్ కుక్. చికెన్ కట్ అయిపోయింది. ఆనియన్ కట్ అయిపోయినాయి. ఇంజి పూండి విడిది. జింజర్ గార్లిక్ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. నూగ్లా ఉన్ ఇంగ్వర్ విషుం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు. Now the raw smell must go. The main stuff, mint and coriander. Very fine, but yeah, that's fine. What is that? Kothamalli. A bunch of coriander, one full hand of coriander and one full hand of mint. Pudina, kothimira, enta theesukovali? Night 8 o'clock. 24. సార్ ఎండ చూడు ఎంతగా ఉందో ఎండ. నౌ టమాటోస్. 5 టమాటోస్. 5 టమాటోలు. సిన్స్ వి ఆర్ కుకింగ్ ఫర్ 5 పర్సన్స్. లాట్ ఆఫ్ టమాటోస్. 5 మంది కుక్ చేస్తున్నాం అని చెప్పి 5 టమాటోలు అంటాం. ఫర్ బిర్యానీ వి షుడెంట్ పుట్ మోర్ టమాటోస్. ఆనియన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ బిర్యానీ. 8-9 ఆనియన్లు తీసుకోవచ్చు 5 మందికి కాబట్టి. 5 టమాటోలు. సో కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. ఫ్లేవర్ కూడా నీట్గా ఉంటుంది. చికెన్ వేయడానికి రెడ్ చిల్లీ పేస్ట్ తయారు చేస్తున్నారు. రెడ్ చిల్లీస్ అనేసి నార్మల్ కొన్ని వాటర్ వేసేసి మిక్స్ చేస్తున్నారు. యూజువల్లీ ఇన్ ఇండియా వి పుట్ గ్రీన్ చిల్లీస్ బట్ నాట్ ఫర్ స్పైసీనెస్ జస్ట్ లైక్ దట్ ఫ్లేవర్ ఫ్లేవర్ వి హ్యాడ్ గ్రీన్ చిల్లీస్ అండ్ దెన్ వి సోక్ ద డ్రై రెడ్ చిల్లీస్ ఇన్ హాట్ వాటర్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ వి మేక్ అ పేస్ట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ వి యాడెడ్ ఇన్ దిస్ టిల్ నౌ వి సార్టెడ్ ద స్పైసెస్ and then we added onion tomato ginger garlic paste 12 liters 12 liters multilingual mint and coriander mix for flavor and everything ah yeah okay side chef on duty digger digger chupilekunna digger vedtante lens anta fog ostundi so please bear with it ఇందాక గ్రైండ్ చేసుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ ఊత్తి విట్టు వానలియిల్ பட்டை கிராம்பு அன்னாசிப்பு அப்புறம் மராட்டி முக்கு அதுக்கப்புறம் சோம்பு கடல் பாசி அதுக்கப்புறம் வந்துட்டு நட்மெக் ஜாதிக்காய் தோல் அது எல்லாத்தையும் ஆட் பண்ணிட்டு அப்புறம் வெங்காயம் ஆட் பண்ணணும் வெங்காயத்தை சேர்க்க வேண்டும் அப்புறம் நல்லா ஷார்ட்டே அது நல்லா வதக்கிட்டு 15 நிமிடங்கள் வதக்க வேண்டும் அதுக்கப்புறம் அதுல இஞ்சி பூண்டு போட்டுட்டு அதுக்கப்புறம் தக்காளி போடணும் அதுக்கப்புறம் புதினா கொத்தமல்லி போட்டுட்டு அப்புறம் அரைச்சி வச்ச அரைச்சி வச்ச ரெட் சில்லி பேஸ்டையும் போடுறோம் அதுக்கே த்ரீ லாங்குவேஜஸ் இட்ஸ் ஆல்மோஸ்ட் லைக் ஒன் பாட் ரைஸ் We can make it on rice cooker also. Yeah, I make it with rice cooker whenever I make it. We can just transfer all the sauteed thing to the rice cooker, pour water, then add rice, that's all. Next, what will you add? Now I'll add now chili powder according to your spice level. Red chili powder. Red. ఐదు మంది ఉన్నాం కాబట్టి ఐదు స్పూన్లు. ఇట్ ఇస్ జస్ట్ దే గివ్ ఇట్ చిల్లీ కాశ్మీరీ చిల్లీ. కాశ్మీరీ చిల్లీ పౌడర్ జస్ట్ ఫర్ ద కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్. నాట్ మచ్ ఇట్ వుడ్ బి మచ్ స్పైసీ. టర్మరిక్ పౌడర్ నాట్ మచ్. నౌ ఐ విల్ జస్ట్ యాడ్ కర్డ్ క్లీమ్ పెరుగు యోగర్ట్ చికెన్ ని గ్రిల్ చేయబోతున్నాం. ఈ చికెన్ ని గ్రిల్ ఓవెన్ లో గ్రిల్ చేయడానికి ఇది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. చికెన్ లో ప్రస్తుతానికి నేను మన నార్మల్ చిల్లీ పౌడర్ వేసాను. హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. కలర్ కోసం ఉప్పు వేసాను, ధనియాల పొడి వేసాను, గరం మసాలా వేసాను. ఇప్పుడు కొంచెం పైనుంచి ఆయిల్ వేసి దాన్ని మ్యారినేట్ చేస్తాను. ఇది మన ఎలా అంటే కబాబ్ లాగా అనుకోండి. ఇది ఓవెన్ లో పెడతాం.
మంచిగా చేత్తో కలపాలి అంతా ముక్కకు పట్టింది. జస్ట్ మిక్స్ ఇట్ వెరీ వెల్. సో ద మసాలా విల్ బి ఫర్ ఎవ్రీ పీస్. ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకోవాలా దానికోసం ముందే? ఓకే, ఆయిల్ సపరేట్ అవుతుంది. దాని తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఈమె సన్నగా ఉంది కాబట్టి ఇంకా నేను తీసుకోవాల్సిందే. దిస్ ఇస్ రియల్లీ బ్యాడ్. సో ముక్కకు బాగా పట్టేటట్టు కలపాలా. ద కర్డ్ మేక్స్ ద చికెన్ సాఫ్ట్. పెరుగు చికెన్ మెత్తగా అవ్వడానికి, సాఫ్ట్ కావడానికి, ఉడకడానికి పెరుగు వేస్తాం మనం. సో యూజువల్లీ ఫర్ బాస్మతి యూ షుడ్ంట్ పుట్ మోర్ వాటర్. 1:1.75. బాస్మతి రైస్ కి వాటర్ క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇది బాగా కుక్ అవుతుంది, ముక్కలో మసాలా ఉంటుంది, లేకుంటే అది మెత్తగా అయిపోతుంది రైస్ అంతా. సో మనం 8 కప్పులు రైస్ కుక్ చేస్తున్నాం కాబట్టి 14 కప్పులు వాటర్ వేసుకోం దీంట్లో ఇప్పుడు, ఎందుకంటే ఇంకా ఫ్లేవర్ అది బాగా కుక్ అవ్డానికి 1.5 నుంచి 1.75 వరకు వేసుకోవచ్చు. 9 కప్స్ ఆఫ్ వాటర్ మామూలుగా కిండి కుండి లే చికెన్ ఎల్లాతీ పొటాచి రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఇదికి మేల ఉంది రైస్ యాడ్ పనిటా సెల్ఫ్ కిండిన అడితే ఆంబూర్ బిర్యానీ సాల్ట్. సో నిమ్మకాయ లెమన్ యాడింగ్ లెమన్ ఇన్ టు దట్. సో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ మినీ చెఫ్. If we keep mixing the rice will break, so now we'll close it, we'll keep it for 15 minutes, then the biryani will be ready. Rice పెట్టిన తర్వాత ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే బియ్యం ఇరిగిపోతుందంట. సో అది ఇంకా కొంచెం ఊరికట్లా మధ్యలోకి వెళ్ళేటట్టు కలిపేసి దాని తర్వాత ఒక 15 మినిట్స్ పెట్టేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో మూత పెట్టేశారు. సో ఇది పెట్టేసాము. నెక్స్ట్ మనం 15 మినిట్స్ ముందు సో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా, సో అది ఓవెన్లో పెట్టుకుందాం. సో ఓవెన్ ప్లేట్ చిన్న ప్లేట్ మీద పేపర్ పెట్టినాం, ఫాయిల్ వేద్దాం అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.